Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu versus Jagan, Yuhallo Yavar Goppa. Chandrababu Patataraniki, Jagan Navataram Rajakiyaniki Pratikalu. Chandrababuto Polchukunte, Jagan Vayasulonu, Anubavamlonu Chala Chinnavadu. Jagan Tandri Divangata Vayasar Samakalikudu Chandrababu. Rajakiyallo Jagan Chandrababu Pantalaku Chala Vyatyasam Undi. Chavo Revo Telchukovalannatluga Jagan Poratam Untundi. Chandrababu Matram Nidaname Pradhanam Annatluga Nadchukuntunnaru. Jagan Dukude Ayannu Rajakeyanga Nilabettindi. Jagan Pai Vachinatlu Vimarsalu Bharata Rajakeya Charitralo Mare Nayakudipai Levu. 16 Nelalu Jailu Jeevitam Gadipi Vachina Tarvata Kuda Ayana Rajakeyanga Marinta Gattiga Nilabadagaligarante Adanta Ayana Mano Nibbaram Atma Vishwasame Ani Cheppali. Chandrababulo ఇవి తక్కువగా ఉన్నాయి. చంద్రబాబు ప్రతినిత్యం వహిస్తున్న కుప్పాన్ని జగన్ టార్గెట్ చేశారంటే ఇదంతా ఆయన ఆత్మవిశ్వాసం ఘనతే. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ఆలోచించలేదు. ఎవరు కలకన్నది నిజం చేయడమే జగన్ లక్ష్యం. ఈ గుణమే ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఆ తెగువే కుప్పంలో చంద్రబాబు కోట కూలిపోతుందనే భయాన్ని టీడీపీలో కలిగించాయి. కుప్పంలోనే చంద్రబాబు ఏం చెయ్యలేకపోతుంటే ఇక మిగిలిన చోట్ల ఏం చేస్తారనే నిరాశ నిస్పృహలు టీడీపీ వర్గాల్లో సృష్టించిన ఘనత ముమ్మాటికి జగందే. తన రాజకీయ అనుభవం అంత వయసు కూడా జగన్కు లేదని చంద్రబాబు పదే పదే విమర్శిస్తుంటారు. కానీ అలాంటి యువ నాయకుణ్ణే అనుసరించాల్సిన దుస్థితి చంద్రబాబుకు ఏర్పడింది. బహుశా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని చంద్రబాబు కలలో కూడా ఊహించి ఉండరేమో. అంత కాలమహిమ తన కోటను బద్దలు కొడతారని జగన్ పదే పదే అంటుండడంతో చంద్రబాబు ఆయన పార్టీ కార్యకర్తలు కూడా ఆత్మరక్షణలో పడ్డారు. దీని నుంచి తాను తేరుకోవడంతో పాటు శ్రేణుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు చంద్రబాబు కొత్త నినాదం ఎత్తుకున్నారు. కుప్పం సంగతి సరే, ఈ దఫ పులివెందుల్లో గెలువు చూద్దామని చంద్రబాబు సవాలు విసురుతున్నారు. ఇక్కడ కూడా చంద్రబాబు పిరికితనాన్ని చూడవచ్చు. కుప్పంలో వైసీపీ గెలిచి తీరుతుందని జగన్ చాలా ధీమాగా చెబుతున్నారు. 175కు 175 స్థానాల్లో ఎందుకు గెలవలేమంటూ జగన్ ముందుకెళుతున్నారు. కానీ పులివెందుల గురించి బాబు చెబుతున్నప్పుడు ఆ భరోసా కనిపించలేదు. పులివెందుల్లో టీడీపీ గెలుస్తుందని ఆయన అనలేకపోతున్నారు. కనీసం మాట అనడానికి కూడా చంద్రబాబులో ధైర్యం లేదు. పులివెందుల్లో గెలిచి చూపాలని మాత్రమే జగన్ ఆయన అడుగుతున్నారు. ఇదే జగన్ చంద్రబాబు మధ్య తేడా. ఇద్దరిలో తోపు ఎవరో ఎందుకో అర్థం చేసుకోవచ్చు.